ఏమిటి అని అడగకపోతే మీతో ఒక మాట చెప్పాలి. ఆ రోజు మీరు నన్ను కావాలని కోరుకున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. ఈరోజు మీరు కావాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఇష్టమేనా? లైఫ్లో పొందలేననుకున్న ఒక అందమైన అమ్మాయి అడిగి మరీ వస్తానంటే కాదనే అంత ఊరుకుంది కదా. చిచి, అది కమలింట్లోంచి పారిపోవటం ఏంటి? అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి ఛానల్కి వెళ్ళటం ఏంటి? జేడీ గాడి దగ్గరికి వెళ్లేలోపు మనం పట్టుకోలేకపోవటం ఏంటి? ఇదంతా మన అసమర్థత కింద ఉంది. ఇదంతా మా ఎస్ఐ గారి వల్లే జరిగింది. వాడే గనక నాకు ఫోన్ చేస్తుంటే కథ ఇంకోలా ఉండేది. నేను ఆ ఛానల్కి ఫోన్ చేసి ఉండకపోతే మన అందరి పని ఎగ్గోయిందా గోయిందా? అది గనక ఛానల్లో నోరిప్పు ఉంటే మీతో పాటు నన్ను కూడా నేను లోపలేసుకోవాల్సి వచ్చేది. ఇంత జరిగినా మన ప్రాణాలతో ఉన్నాం కానీ ఇక ఆ ఛాన్స్ లేనే లేదు. ఆ జేడీ గారికి మన విషయం తెలిస్తే ఏ క్షణానైనా లేపేయచ్చు. నాకు తెలిసి నక్షత్ర ఆ జేడీకి మన గురించి చెప్పి ఉండదు. ఒకవేళ చెప్పి ఉంటే ఈ పాటికి వాడి చేతిలో మనం చచ్చుండేవాడు. అది చెబుతుందో చెప్పదో మనకు అనవసరం అయ్యా, దాన్ని లేపటం అవసరం. ఏంటి లేపేది? ఆ జేడీ గారి పక్కన ఉండగా దాన్ని చెప్పడం అంత ఈజీ అనుకున్నారా? అందుకే ముంబై నుండి ప్రొఫెషనల్ కిల్లర్ ని పిలిపిస్తున్నా. చెప్పేదేదో ముందుకొచ్చి చెప్పాడు. ఎవడాడు? ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్? ఆడి గురించి నీకు తెలుసా? వాడు చాలా డేంజరస్. వాడు గనక ఇక్కడికి వస్తే నక్షత్రకు డెత్ సర్టిఫికెట్ కన్ఫర్మ్. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వెంటనే వాడిని బాంబే నుంచి ఇక్కడ పిలిపించి కైలాసానికి పంపించరా. దేనికి? వదలకుండా వాచ్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మనాలందరూ వెళ్ళాలి. నన్ను కాల్చింది బాంబే కాన్గాడ్ అన్న. కాన్బాయ్, కాన్బాయ్! వచ్చిన వాడు ఫిరోజ్, వెరీ డేంజరస్ కిల్లర్. వాడు టార్గెట్ చేసి మిస్ అయిన చరిత్ర లేదు. నిన్ను చంపడానికి అలాంటి వాడిని పంపించారంటే కారణమేంటి? నా కోరికని కాదని వెళ్ళినప్పుడు అడగలేదు, నన్ను కోరి నా దగ్గరికి వచ్చినప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు అడగాల్సి వస్తా. కారణం అసలు ఎవరు నువ్వు? వాడు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు చెప్పు. రుచి చూపించుకుంటే అందరినీ 5 నిమిషాల్లో చంపేయగలరని నాకు తెలుసు, కానీ నాకు కావాల్సింది మీరు చంపడం కాదు, నా చేతులతో నేను చంపడం. అమ్మయ్య
ఎక్కడైతే నా జీవితం నాశనం చేశావో అక్కడే నిన్ను అంతం చేస్తున్నాను. కళ్ళు తెరవరా కన్నింగ్ స్వామి. ఎవరు నువ్వు? నీకు టైం అయిపోయిందని చెప్పడానికి వచ్చిన యమదూతని. నువ్వు నువ్వుని గాజు కన్ను మంత్రదండం దొంగస్. నన్ను చంపదు, చంపదు, నన్ను చేయకు. చేప వల్లో పడ్డాక కర్రీ గురించి ఆలోచిస్తాం గాని దాని వర్రీ గురించి కాదు. పండగ Ha ha ha.